పాలస్తీనాలో సామాన్య జనాల్ని బీభత్సంగా చంపుతున్న ఇజ్రాయలీ దారుణ మరణకాండను నిరసిస్తూ అదేవిధంగా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినటువంటి చిన్నపిల్లలు మహిళలు యువకులు అందరికీ ఈరోజు మనశ్శాంతి కలగాలని అల్లాహ్ దువా చేస్తూ ఈరోజు తరఫున ఒక శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ పెద్ద మసీదు నుంచి భీమా సర్కిల్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో శాంతి నెలకొల్పాలని అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క క్రూరమైన దాడులు ఆపి పాలస్తీనాల్లో శాంతి నెలకొల్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మన భారతదేశం కూడా పాలస్తీన్కు వ్యతిరేకంగా కాకుండా పాలస్తీన్ అనుకూలంగా పోవడం సంతోషము. అదేవిధంగా ప్రపంచ దేశాలని పోయి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటింగ్ వేయడం కూడా సంతోషకరమైన విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇజ్రాయెల్ దమనకాండ ఆగిపోవాలని చెప్పి పాలస్తీనాల్లో ఏదైతే మారణకాండ జరుగుతుందో దాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. కుల మతాలు అది ఖండిస్తున్నారు, అన్ని దేశాలు ఖండిస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలస్తీనాపై దారుణాలని ముగించాలని కోరుచున్నాము. ధన్యవాదాలు. ర్యాలీ పెద్ద మసీద్ నుంచి ఆదంలో జామియా మసీద్ నుంచి భీమా సర్కిల్ కు వచ్చింది. దీని ఆర్గనైజర్స్ చాలా అద్భుతంగా చేశారు. పోలీస్ శాఖకు మా ధన్యవాదాలు చేస్తున్నాము. ఎందుకంటే షార్ట్ టైంలో పర్మిషన్ ఇవ్వడము, యువత కూడా చాలా సమస్ఫూర్తితో ఎలాంటి ఆవేశాలు పోకుండా శాంతి చేయడము, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ కూడా మాకు సహకరించడం చాలా సంతోషకర విషయం. ధన్యవాదాలు. Yeah.
ترجمة